అర్జున్ రెడ్డి హిందీ రీమేక్గా విడుదలైన కబీర్ సింగ్ ఓవైపు భారీ కలెక్షన్లతో దూసుకెళ్తుంటే మరోవైపు విమర్శకుల దాడి తీవ్రతరమవుతుంది. కబీర్ సింగ్ చిత్రం రిలీజ్ రోజున తొలి ఆట నుంచే సినీ విమర్శకులు తమ సమీక్షల్లో అసహనాన్ని వ్యక్తం చేశారు. మహిళల మనోభావాన్ని కించపరిచే విధంగా కబీర్ సింగ్ సినిమా ఉందంటూ మహిళా క్రిటిక్స్ పెదవి విరిచారు. ఇలాంటి అడ్డంకుల్ని దాటుకుంటూ బాక్సాఫీస్ వద్ద సినిమా జోరు కొనసాగిస్తుండగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలు వాణి త్రిపాఠి ఈ చిత్రంపై విరుచుకుపడ్డారు. కబీర్ సింగ్ సినిమాలోని కొన్ని అంశాలు కొద్ది రోజులుగా నా దృష్టికి వస్తున్నాయి. మహిళా మనోభావాల్ని కించపరిచే విధంగా ఉన్నాయి. మహిళలంటే చులకన భావం, హింసాత్మక సన్నివేశాలు అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయని వాణి త్రిపాఠి ధ్వజమెత్తారు. మహిళల్ని అంత అవహేళనగా చూపించడం అవసరమా అని ఆమె ప్రశ్నించారు. కబీర్ సింగ్ చిత్రంపై అంతటితో ఆగకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎంత చండాలంగా ఉండాలో అంత చండాలంగా ఉంది. బాక్సాఫీస్ వద్ద అంత భారీగా కలెక్షన్లు ఎలా వసూలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఆ సినిమాకు నా ఆదరణ చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని వాణి త్రిపాఠి ట్వీట్ చేసింది. విలువలకు కట్టుబడి సినిమాల్లో నటించే బాధ్యత ఉండాల్సిన స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలు తీస్తారా? దేశంలో సినిమా నిర్మాణ విలువలు దిగజారుతున్నాయనే ఫీలింగ్ కలుగుతుందని వాణి త్రిపాఠి ధ్వజమెత్తారు. సినిమాల్లో మహిళల క్యారెక్టర్స్ ని డిజైన్ చేస్తున్న తీరు చూస్తుంటే చాలా బాధగా ఉందంటూ వాణి త్రిపాఠి మరో ట్వీట్ లో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ తారలు షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగారు రూపొందించిన కబీర్ సింగ్ చిత్రం జూన్ 21 విడుదలైంది. గత 4 రోజుల్లో ఈ చిత్రం 82 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా భారీగా ఆదరణ దక్కుతుంది. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.